హాయ్ అండి నేను చూడండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంతా వేసేసి మిక్స్ సలాడ్ చేస్తూ ఉన్నాను మిల్క్ లేకోకుండానే దాంట్లోకి ఏమేమి వేస్తాను చూడండి తితులకాయ అరటికాయి ద్రాక్షి హ్యాపిల్లు ఖర్జూరాలు చూడండి ఇన్ని వేస్తూ ఉన్నాను ద్రాక్షి గోడంబి బాదం అన్నీ వేసేస్తా ఉన్నాను చాలా బాగుంటాయి ఇట్లా చేసుకొని అంటే మంచి బలమైన ఫుడ్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా పిల్లలకి మనకి ఎంత చాలా బాగుంటుంది ఒక్కొక్కటే సింగల్గా తినకుండా ఇట్లా చేసుకునేసి తినేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది ట్రై చేస్తూ ఉండి ఇట్లా బాగుంటుంది చూడండి తిత్తులకాయ వలసేస్తానని నేను అది కూడా వేస్తాను కొంతమంది పుల్ పుల్గా ఉంటుందని వేయరు అని వేస్తే చాలా బాగుంటుంది ఇట్లా మావైతే తిత్లకాయలు స్వీట్గా ఉన్నాయి అట్లా అటు తీసుకొచ్చినాము ఇవి అరటికాయ అలక్కి అరటికాయలు ఇవి తొందర తొందరగా మాగిపోతూ ఉంటాయి అట్లా కాకుండా మనం ఇట్లా చేసుకొని తింటామంటే బాగుంటుంది ఇప్పుడు ద్రాక్షి ఉంటుంది కదా ఎండ ద్రాక్షి దాన్ని అంతా ముక్కలుగా కట్ చేస్తాను అట్లా అట్లా వేసేయకుండా ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని అలా ఇట్లా చేస్తా ఉంటే మంచి మంచి పౌష్టిక ఆహారం ఇది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగుంటుంది అందరి ఇంట్లోనూ ఉండేవే కదా ఇవి వెరైటీగా ఏమి ఉండలేదు ఇంకైతే జ్యూస్ షాపుల్లో అంతా ఇట్లా అంతా వేస్తే మనకిచ్చేది కానీ వాళ్ళు అన్నీ కుళ్ళిపోయినవి అంతా వేసిస్తూ ఉంటారు కానీ ఇంట్లో మనము ఇంట్లో అయితే నీట్గా ఫ్రెష్గా ఉండేవి చేసుకొనవచ్చు ఇట్లా మనకి హెల్త్ బాగుంటుంది చూడండి ఇట్లా కట్ చేసుకునేసి ఇప్పుడు ఒక బోల్లో వేసేస్తా ఉన్నాను అది ద్రాక్షి ఇప్పుడైతే గోడంబి అది కూడా చిన్న చిన్నగా కట్ చేస్తాను చిన్నగా ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది లేదంటే పెద్ద పెద్దగా ఒకరికి దొరికితే ఒకరు దొరికేది కదా అట్లా ఇట్లయితే పంట కిందకి తినేటప్పుడు బాగా దొరుకుతాయి అంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ మిక్స్ అయిపోతాయి ఇట్లా వేస్తే పెద్ద పెద్దగా వేస్తే మిక్స్ కావు ఇట్లా ఉండేలేదు అందుకోసమే ఇట్లా చేస్తూ ఉంటాము ఒకసారైనా ఇట్లా ట్రై చేసి తింటే బాగుంటుంది ఎండాకాలం వచ్చేసింది అందుకోసమే ఇట్లా ఏదో ఒకటి తింటా ఉండాలా ఆయిల్ ఫుడ్ తగ్గించుకుని ఇట్లా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ సల్లగా ఉండేవి మన కడుపులో చల్లగా ఉండాల అట్లాంటివి జ్యూసులు ఇట్లాంటివి వాడుకుంటూ ఉండాల ఎక్కువ మనము ఆయిల్ ఫుడ్ తినకపోతే ఇప్పుడు గోబీ చికెన్ కబాబు అంతా తినకపోతూ ఉంటే పానీపూరి అంతా బయట బాగుండేలేదు ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి అందుకోసమే మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న ఇప్పుడైతే ఇది కట్ చేసేస్తున్నాను గోడంబి అది వేసేస్తున్నా అంతా కట్ చేసి బౌలాకి చూడండి ఇప్పుడు బాదాము అది కట్ చేసే కాదు కాబట్టి ఇప్పుడు దాంట్లో వేసేసి నేను దంచేస్తాను దాన్ని దాంట్లో అయితే బాగా ముక్కలు ముక్కలుగా అవుతుంది అట్లా దంచేస్తే నున్నగా బాగుంటుంది అది కూడాను బాగా మిక్స్ అయిపోతుంది అవుట్లో అంతా చాలా బాగుంటుందండి మేము అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాము పండుగ టైం అయితే అన్నీ ఇట్లా ఫ్రూట్స్ అన్నీ మిగిలిపోయినప్పుడు ఎక్కువ ఊరికే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇట్లా అన్నీ రెడీ చేసుకొని వేస్తూ ఉంటాము అందరూ కూడా ఇట్లా ఒక గిన్నెలో వేసి ఇచ్చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా తినేస్తారు సింగిల్ సింగిల్గా కాయ తింటే ఒక్క కాయ తినేస్తే ఇంకా వేరేవి చేయకపోతే అవంతా వద్దులే అనేస్తూ ఉంటారు చూడండి అట్లా నున్నగా అయిపోయింది అట్లా వేసుకుంటే బాగుంటుంది మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు తిత్ల పండ్లు ఉంటాయి కదా అవైతే వలసేసుకున్నాను దాంట్లో ఇత్తనాలు ఉంటాయి పక్కన తీసేసి ఇట్లా తుంచి వేసుకొని అలా కట్ చేస్తే రసం అంతా పోతుంది అందుకోసం అంతా తుంచేద్దాము దాంట్లో గింజలు ఉంటాయి కదా అన్నీ పక్కకు తీసేసుకుని లేదంటే తినేటప్పుడు చేదు వస్తుంది అట్లా రాకూడదంటే మనము ఇట్లా చేసుకోనాలా చూడండి ఎంతో ఈజీ కష్టపడితే మనకి తినే టేస్టీగా ఉంటుంది పిల్లలు అందరూ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అందరికీ ఒకసారి వాళ్ళు వచ్చే టైంకి మనం ఇట్లా రెడీ చేసి పెట్టుకొని అందరూ కూడా బాగా టేస్టీగా తినొచ్చు బయటకు వెళ్ళి ఊరికి అన్నీ తినేసి రోగాలు తెచ్చుకోవడం ఎందుకండి ఇంట్లోనే ఇట్లా తయారు చేస్తే మనము చాలా సూపర్గా ఉంటుంది హెల్తీ హెల్తీని బాగా టేస్ట్ టేస్టీ ఉంటుంది ఇట్లా అరటి పండ్లు కూడా కట్ చేసేళ్ళంతా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి కూడా బాగుంటాయి అట్లాకి మిక్స్ అయిపోతుంది ఇట్లా కట్ చేసుకునేసేలా నేను మూడు అరటిపండ్లు వేస్తున్నాను ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటూ ఉంటే ఎండాకాలము ఏదో ఒకటి ఇట్లా చేసుకొని తింటానే ఉండాల మనము బయట తిండ్లు ఎంత తగ్గిస్తే ఎంత బాగుంటుంది ఎండాకాలము అన్ని రోగాలు వచ్చేస్తా అంటే ఇప్పుడే కరోనా వచ్చి ఎంత ఇబ్బందులు పాలయ్యారందో అట్లా కాకూడదు అన్నీ అంటే ఇట్లా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి కట్ చేసుకునే సెల్లేదంతా అరటికాయ కూడా అయిపోయింది ముక్కలు అయిపోయింది అది కూడా బోల్లాకేసేస్తాను అంతా మిక్స్ వేసేసేదండి దీంట్లో చూడండి ఇప్పుడు ద్రాక్షి ద్రాక్షి కూడా పుల్ల తీసుకోకూడదు ఇట్లా కొంచెం లైట్ కలర్ ఉండేది తీసుకుంటే బాగా స్వీట్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉండేది అయితే పుల్ల పుల్లగా ఉంటుంది అట్లా తీసుకోకూడదు ఇట్లా లైట్ కలర్ ఉండేది తీసుకోనలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా తింటారు ఇష్టంగా ఇస్తే ఒక ఒక్క ప్లేట్లో కడిగేసి ఇచ్చేస్తే స్కూల్ నుంచి వచ్చేదిని బాగా తింటారు పిల్లలు ఇట్లా అంతేనండి అది కూడా ఏడిపించేసాను ద్రాక్షి కూడా దాన్ని ఇప్పుడు అట్లే వేసేయకూడదు మనము ఉప్పులు కట్ చేసుకుని కడిగి తీసుకున్న ద్రాక్షి అట్లా ఉప్పులు కట్ చేస్తే బాగుంటాయి కూడా అట్లా అట్లే వేసేయకూడదు బాగుండదు అట్లా వేస్తే ఇట్లయితే బాగా మిక్స్ అవుతుంది అంత టేస్ట్ బాగుంటుంది అన్నీ అంతే ఏదైనా అంతే అన్ని ముక్కలుగా కట్ చేసుకునేసి టైం పడుతుంది కానీ మనం ఓపిక్గా చేసుకుని తినేకి చాలా టేస్టీగా ఉంటుంది ఖర్జూరాలు ఇప్పుడు ఖర్జూరాలు కూడా దాంట్లో గింజలు ఉంటాయి అవి తీసేసి అన్నీ నీట్గా తీసేసుకుని గింజలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ పక్కన తీసేసుకొని వాళ్ళ ఖజ్జూరలు హైరన్ను ఎంతో బాగుంటుంది రోజు రెండన్న ఖర్జూరాలు తింటా ఉండాలా మనము చాలా హైరన్ను ఎముకలు బాగుబలము మనం ఇట్లా ఖర్జూరలు తింటా ఉంటే రోజును గోడంబి ద్రాక్షి ఖర్జూరాలు పిస్తా బాదము ఇవన్నీ కలుపుకొని రోజు రెండు ఒక రెండు అట్లా తింటా ఉంటే హెల్త్ బాగుంటుంది మనకి చూడండి ఇట్లా అన్నీ ముక్కలుగా కట్ చేసుకుని వాళ్ళ ఇవి పెద్ద పెద్దగా వేసుకోకూడదు కదా ఇట్లయితే ముక్కలు ముక్కలు అయితే బాగా మిక్స్ అవుతుంది అది అయిపోయేది ఇప్పుడు వేసేస్తాను మా ఇంట్లో ఇట్లా ఎండాకాలం వస్తే ఏదో ఒకటి ఇంట్లో చేస్తూనే ఉంటాము బయట అన్నీ మేము ఏది తీసుకోరాము ఇట్లా ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకొని తింటాం ఫ్రూట్స్ వెజిటేబుల్ అన్నీ తీసుకొచ్చేసి ఇంట్లోనే రెడీ చేసుకుంటా ఉంటాం మేము బయట తిండి అస్సలు తినము మా పిల్లల్లో మేము అసలు పోము మాయన్కి అసలు సరిపోదు అట్లా బయట తినాలంటే చూడండి ఇట్లా హ్యాపీలు కట్ చేసుకొని దాని లోపల గింజలు ఉంటాయి కదా అదంతా తీసేసుకొని అవి కూడా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా తరక్కుని అవి చున్ చిన్న చిన్న ముక్కలుగా తొరక్కుంటే బాగుంటాయి ఒకసారి ఎక్కువే అన్నీ ఒక్కొక్క కేజీ తె తీసుకొస్తాం మేము ఫ్రూట్స్ అంతా అన్నీ ఇట్లా రోజు వాడుకుంటూ ఉంటాం జ్యూసులు ఇట్లా సలాడ్ అన్నీ తీసుకొని వేసి వాడుకొని వేస్తూ ఉంటాం ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటాయి యాపిల్ కూడా కట్ చేసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి మాకైతే జనం ఉన్నాము కాబట్టి మేము ఇన్ని తీసుకుంటున్నాము తక్కువ ఉండేవాళ్ళు హాఫ్ ఆఫ్ అయినా వేసుకోవచ్చు మరుసటి రోజు వేసుకోవచ్చు హాఫ్ ఆఫ్ తీసుకొనేసి జ్యూస్ ఏదో ఇట్లా తినేదానికో ఏదో ఒక దానికి యూస్ అవుతుంది హాఫ్ ఆఫ్ తీసుకున్నా కూడానా అయిపోయింది అది కూడా ఆఫ్ వేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీరు కూడానా ఇట్లా హెల్తీ ఫుడ్లు తినాలా హెల్తీ చెడుపుకొని తినకూడదు కదా ఇప్పుడు నేను షుగర్ ఏమి వేయను మిల్క్ షుగర్ ఏమేను దాంట్లోకి తేనె వేసేస్తాను చాలా బాగుంటాయి తేనె తేనె ఒక కేజీ బటల్ తెచ్చుకొనేస్తాము మేము జ్యూసులకి ఇట్లా ఫ్రూట్ సలాడ్కి అంతా ఇదే మేము వాడేది ఎక్కువ షుగరు వాడకూడదు ఎక్కువ ఊరికి లామైపోతాం షుగర్ తింటే పెట్టు ఇట్లయితే ఏం కాదు ఇప్పుడు దాంట్లోకి వేసేస్తున్నాను కదా అంతా బాగా మిక్స్ చేసేస్తాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఫుల్గా చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి దీంట్లో ఏమన్నా ఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని స్పూన్ తీసుకొని తినేస్తే అయిపోతుంది ఒక్క ఇట్లా ఇంత తినేస్తే అస్సలు అన్నం కూడా ఆకలి అవ్వదు మనకి చాలా బాగుంటుంది అయిపోయి రెడీ అయిపోయింది ఫ్రెండ్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ ఓకే ఫ్రెండ్ బాయ్